मुख्यमंत्री जगन मोहन रेड्डी पै टीडीपी राष्ट्र मीडिया इंचार्ज पट्टाभि चेसिन अनुचित व्याख्यलु राष्ट्रंलो पेनुदुमारं लेपायी। ఆ కారణంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా జనగ్రహ దీక్షకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది। అందులో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లిలోని స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో జనగ్రహ దీక్షలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు। पार्टी नायक गौरव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु राष्ट्र व्याप्त वैएसआर कांग्रेस पार्टी अन्नी नियोजकवर्ग जनाग्रह दीक्षल की पीपन अंदर भाग में यह अनकापल्ल दीक्षल ने एर्पा पेदू मजी मंत्रिवर् वीरभद्रा गारु पेदू दिलीप गारु पार्टी सीनियर नायक अंदर संघी भाव का अंदर जरिए నిన్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారిని అనగొడనటువంటి మాటలు అనరానటువంటి కేవలం ముఖ్యమంత్రి గారినే కాదు సాధారణంగా సామాన్యుల్ని ఎవరో ఎవర్ని కూడా అనరానటువంటి మాటల్ని బండ భూతుల్ని ఏదో హిందీలోనో లేకపోతే ఇంకో సంస్కృతంలోనో తిడితే ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి అర్థం కాదు అనుకునేటువంటి ఉద్దేశంతో రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం మనందరం కూడా చూసాం। సహజంగా గడిచినటువంటి 2.5 సంవత్సరాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి ఏ రకమైనటువంటి ప్రేరేపిత వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం। అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని దూషించినటువంటి సందర్భాలు, అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎంతో కాలంగా 2.5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని కార్యకర్తలు గాని అభిమానులు గాని సామాన్యులు గాని ముఖ్యమంత్రి గారిని ఎన్ని మాటలన్నా సమయంలో పడిచారు, కానీ ఇంకా అద్దులు దాటిపోయి శృతి మించిపోయి मुख्यमंत्री गारिनी मुख्यमंत्री गारिनी तल्लिनी तिट्टेटुवंटि परिस्थितुलो ई रोज आ पार्टी नायकुलु उन्नप्पुडु सहजंगा ई रोज स्पंदिंचेटुवंटि परिस्थितुलु आग्रहं व्यक्तं चेसेटुवंटि संदर्भालु ई रोज निन्न राष्ट्रंलो चूसां। वारु निरसन तेलियजेयडानिकि वेल्लारु, कोन्नि दग्गर प्रेरेपिंचि कावालनि तेलुगुदेशं पार्टी प्रेरेपिंचेटुवंटि प्रेरेपिंचे कार्यक्रमालु चेशारु। इवन्नी तेलुगुदेशं पार्टी चेसिनटुवंटि तप्पुकि आ पार्टी नायकुडु माट्लाडिनटुवंटि माटलकि తిరిగి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ 36 గంటల దీక్షలు అని చెప్పి ఈ రోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం ఏదో ఏమే తప్పు చేయలేదని చెప్పుకునేటువంటి కార్యక్రమం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు। ఇప్పటికన్నా సిగ్గుంటే మా నాయకుడో మా కార్యకర్తో మాట్లాడినటువంటి మాటల్ని మేము అంగీకరించట్లేదు, తప్పు జరిగింది, మేము ముఖ్యమంత్రి గారిని క్షమాపణ కోరుతున్నాం అని మాట చెప్తే మీ 40 సంవత్సరాల రాజకీయ జీవితానికి ఒక అర్థం ఉంటుంది। లేదు మేము దాన్ని సమర్థిస్తున్నాం, మేము మాట్లాడింది కరెక్టే, మేము నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను అంటే రానటువంటి కాలంలో ఇటువంటిది మళ్ళీ రిపీట్ అయినా ఇంకోసారి పునరావృతమైనా ఈసారి ఆల్ని ఇల్లి కాదు, గతంలో కూడా చెప్పాం ఈసారి డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి తనన ఆశీర్వదించాల్సినటువంటి పని లేదు చంద్రబాబు నాయుడు గారు। ముఖ్యమంత్రి గారి స్థాయిని ముఖ్యమంత్రి గారి తాలూకున్నటువంటి ప్రజాధరణని ఏ రకంగా ఈ రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు 10,000 మంది పైగా సర్పంచ్లు గెలిచారు, రాష్ట్రంలో అన్ని ఎంపీపీలు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు జిల్లా పరిషత్ చైర్మన్లు 74 మున్సిపాలిటీలు 11 కార్పొరేషన్లు ఇంత స్థాయి ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిని తిరిగితే మీకేదో
లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది మీ తాలూకా అమాయకత్వం తప్పితే మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఇటువంటిది మళ్ళీ రిపీట్ అయితే మరింత లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటాయి దానికి ఆద్యుడిగా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి నాయకుడు కాని నాయకుడుగా చలామణి అవుతున్నటువంటి పట్టాభి ప్రతిరోజు కూడా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బూతులు మాట్లాడుతుంటే ఎవరో కూడా సభ్య సమాజం భరించలేనటువంటి సహించలేనటువంటి మాటలు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆనందిస్తున్నారు ఒక పార్టీ నాయకుడిగా తన తాలూకు పార్టీ మనిషి తన కార్యాలయంలో కూర్చొని నోటుకొచ్చినట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వరుష భాషతో బూతు మాటలతో మాట్లాడించడం అనేటువంటిది జాతీయ నాయకుడిని రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు ఏలినటువంటి వాడిని అనే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం అనేటువంటిది మంచిది కాదు ఆయనకి ఇవాళ పట్టాభి మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు విని అసహించుకుంటున్నారు పదాలని బూతు మాటల్ని వరుష మాటల్ని ఆయన మాట్లాడడం అనేటువంటిది జరిగింది దాన్ని ఎవరు కూడా భరించలేరు ఈవేళ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ ఇతరుల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేశారు అని చూసి పెద్ద మహాత్మా గాంధీలా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను దాడి చేయరా దాడి చేయమని మేము ఎవరు చెప్పక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిరుగుతున్నటువంటి నాయకుల పట్ల నిరసనగా వారి తాలూకు వైఖరికి నిరసనగా ఈ విధంగా ప్రజలు రియాక్ట్ అయ్యి కార్యకర్తలే కాదు తటస్థంగా ఉన్నటువంటి ప్రజలు కూడా రియాక్ట్ అయ్యి వారి కార్యాలయం మీద దండయాత్ర చేశారంటే అది ఈ తాలూకు మనుషులు మాట్లాడినటువంటి మాటల తాలూకు ఎఫెక్ట్ అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిలో నిజంగా నిజాయితీ ఉంటే ఆయన అన్నటువంటి మాటలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను లేదు క్షమాపణ చెప్పడం అనేటువంటిది మీకు పరువు తక్కువైపోతుంది అని భావిస్తే కనీసం మీ తాలూకు పార్టీ కార్యకర్త అయినటువంటి ఆ పట్టాభిని పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను ఇది చేయకుండా కబుర్లు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు తర్వాత ఈ పట్టాభి తాలూకు వైఖరికి నిరసనగా మీ పార్లమెంటు సభ్యుడే విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని కానీ ఈ పట్టాభిని చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు దీనికి నిరసనగా ఈ పార్టీ నుంచి నేను వైదొలుగుతాను పార్టీలో మళ్ళీ నేను ఎంపీగా గారు ఎమ్మెల్యే గారు నేను పోటీ చేయను అని చెప్పి పార్టీ తన తాలూకు సొంత కార్యాలయంలో తన సొంత ఇంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మీకు పారిశారు అది కూడా సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ మీరు చలనం లేదు మర్యాదగా మాట్లాడేవారంటే మీకు ఇష్టం ఉండదు ఈ విధంగా మాట్లాడేటువంటి నైజం ఈ కార్యకర్తల్లో పెంచడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేటువంటిది తెలియపరుస్తూ ఈ రాష్ట్రంలో ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడించినా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్ర వ్యాప్తంగానే జరుగుతుంది దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారే అవుతారని చెప్పి తెలియపరుస్తున్నాను నిన్న రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కేంద్ర హోంమంత్రికి ఉత్తరాలు రాసినట్టుగా వివరణించారు ఈ రాష్ట్రంలో 356 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేస్తూ ఆయన రాసినటువంటి ఉత్తరం చాలా అప్రజాస్వామికమైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఈ 356 ఆర్టికల్ ప్రకారంగానే ఆనాడు గవర్నర్ రామ్లాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది ఈ 356 ఆర్టికల్ని రద్దు చేయాలి రాజ్యాంగంలో ఈ ఆర్టికల్నే ఉండకూడదు అని ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం అనేటువంటిది జరిగింది ఇందిరాగాంధీ తాలూకు
నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ గవర్నర్ తీసుకున్నటువంటి చర్యని వ్యతిరేకిస్తూ